నిజంగానే బీజేపీ రేపు రాబోయే ఎన్నికల్లో 5, 6, 7 ఎంపీలు గెలిస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అర్ణమ్మని ఎంపీ చేయడానికో ఎవరినో విశ్వేశ్వరరెడ్డిని కేంద్ర మంత్రిని చెయ్యడానికో ఈటల రాజేందర్ గారికి అధికారంలో కుర్చీలు కూసబెట్టడానికో రాష్ట్రాన్ని బలిద్దామా? నిజంగానే బీజేపీ రేపు రాబోయే ఎన్నికల్లో 5, 6, 7 ఎంపీలు గెలిస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అర్ణమ్మని ఎంపీ చేయడానికో ఎవరినో విశ్వేశ్వరరెడ్డిని కేంద్ర మంత్రిని చెయ్యడానికో ఈటల రాజేందర్ గారికి అధికారంలో కుర్చీలు కూసబెట్టడానికో రాష్ట్రాన్ని బలిద్దామా?